ఈరోజు మనం మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలతో కూడా పంచుకోకూడని 8 వస్తువుల గురించి తెలుసుకుందాం. చాలామంది కొన్ని సందర్భాలలో ఇతరులు వాడే వస్తువులను తీసుకుని వాడుతుంటారు. అయితే ఇతరులకు చెందిన కొన్ని వస్తువులను మాత్రం అలా అసలు ఉపయోగించకూడదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా వేరే ఎవరైనా కావచ్చు. కానీ ఇతరులు వాడే కొన్ని రకాల వస్తువులను మాత్రం మనం వాడకూడదు. మరవేమిటో, ఆ వస్తువులు ఎందుకు వాడకూడదో, వాటి వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా లిప్స్టిక్. లిప్స్టిక్ను ముఖ్యంగా మహిళలు వాడతారు. అయితే ఒకరు వాడే లిప్స్టిక్ను మరొకరు వాడకూడదు. ఎందుకంటే నోరు, పెదవులపై హెరబ్స్ అనే వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియా ఉన్న వారికి చెందిన లిప్స్టిక్ను తీసి వేసుకుంటే దాన్ని వేసుకున్న వారికి కూడా హెరబ్స్ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవతలి వ్యక్తులకు ఆ వ్యాధి లేకపోయినా బ్యాక్టీరియా మాత్రం నోరు, పెదాలపై ఉండేందుకు అవకాశం ఉంటుందట. కాబట్టి ఇతరులు వాడే లిప్స్టిక్ను వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వేసుకున్నాక పెదవులు ఎర్రగా అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు ఉంటే వెంటనే లిప్స్టిక్ను తీసేయాలి. హెడ్ ఫోన్స్. ఒకరు వాడిన హెడ్ ఫోన్స్ను మరొకరు చాలా కామన్గా ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరి చెవిలో ఉండే ఇయర్ వ్యాక్స్ కారణంగా అందులో బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. అది హెడ్ ఫోన్స్కు అంటుకుంటుంది. దీంతో అలాంటి హెడ్ ఫోన్స్ను ఇతరుల చెవిలో పెట్టుకుంటే వారి చెవిలోకి బ్యాక్టీరియా వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు వాడే ఇయర్ ఫోన్స్ను మరొకరు వాడకూడదు. అయితే ఇయర్ ఫోన్స్ను క్లీన్ చేసుకుంటే ఎవరైనా వాడవచ్చు. దానికోసం కాటన్ బడ్స్ను హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా స్పిరిట్లో ముంచి వాటితో ఇయర్ ఫోన్ బడ్స్ను క్లీన్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు. హెయిర్ క్లిప్స్, దువ్వెనలు. వీటిని కూడా ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. ఒక్కొక్కరి జుట్టులో ఫంగస్, బ్యాక్టీరియా ఉంటాయి. అలాంటి సందర్భాలలో వాటిని తాకిన హెయిర్ క్లిప్స్, క్లచ్చర్స్, దువ్వెనలను మరొకరు వాడితే వారికి ఆ బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్లు, చుండ్రి వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఒకరు వాడినవి మరొకరు వాడటం మంచిది కాదు. డియోడ్రెంట్స్. డియోడ్రెంట్స్ను కూడా ఒకరు వాడినవి మరొకరు వాడకూడదు. లేదంటే వారి చర్మంపై ఉండే బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. టవల్స్. ఒకరు వాడే టవల్స్ను మరొకరు వాడరాదు. వారి చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ పెద్ద ఎత్తున టవల్పై ఉంటాయి. కాబట్టి ఒకరు వాడిన టవల్ను మరొకరు వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాస్మెటిక్స్. నెయిల్ క్లిప్పర్లు, ట్విజర్లు, రేజర్లు, ఇతర కాస్మెటిక్స్, యాక్సెసరీస్లను కూడా ఒకరు వాడిన వాటిని మరొకరు వాడకూడదు. వీటి వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్కిన్ కేర్ యాక్సెసరీలు. ముఖాన్ని శుభ్రం చేసే బ్రష్లు, మసాజ్ రోలర్స్, స్పాంజ్లు వంటి వాటిని ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. దీనివల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా ఇతరుల చర్మంపైకి చేరుతుంది. అది మొటిమలను, మచ్చలను సృష్టిస్తుంది. చెప్పులు. వీటిని కూడా ఒకరు వాడినవి మరొకరు వాడటం మంచిది కాదు. తడికాళ్లతో చెప్పులు వేసుకోకూడదు. వీటి వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.